మేము హంబుల్గా ఈరోజు అప్పీల్ చేస్తా ఉన్నాం, మా అప్పీల్ కన్సిడర్ చేస్తారని అనుకుంటా ఉన్నాం. కాదంటే ఇంకా కేంద్ర ప్రభుత్వం కర్మ, మేము చేయగలిగేదేం లేదు. రెండవ పాయింట్, రాజకీయంగా కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయి. సమాజాన్ని డివైడ్ చేసేటువంటి ఒక విషపూరితమైనటువంటి ప్రయత్నాలు చాలా జరుగుతూ ఉన్నాయి, విచ్ ఇస్ నాట్ డిజైరబుల్ ఫర్ దిస్ కంట్రీ. ఇప్పటికే దేశం ఒక నిర్ణయానికి వచ్చింది, క్లియర్గా, చాలా క్లియర్గా. సాంకేతికంగా మేము గెలిచినామని అనుకోవచ్చు. గతంలో జరిగిన విలేకరుల సమావేశంలో కూడా నేను స్పష్టంగా చెప్పిన, ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు జరిగే ఎన్నికలలో బీజేపీ బలం తగ్గుతుంది అని నేను చెప్పిన. గతంలో 312 ఉన్నటువంటి రాష్ట్రంలో ఇప్పుడు 255 అంత ఒక పరిమితం అయింది. చాలా వరకు తగ్గినాయి సీట్లు, అక్కడ 57 సీట్లు తగ్గినాయి. ఇది దేనికి సంకేతమో బీజేపీ ఆలోచించుకోవాలి. అట్లాగే ఉత్తరాఖండ్లో కూడా గతంలో 57 సీట్లు ఉంటే ఇప్పుడు 47 సీట్లకు పోయింది. అక్కడ కూడా పరిస్థితి దిగజారింది. పంజాబ్ నుంచి అయితే రైతుల ఆక్రోశం ఏ రూపంలో వెలువడిందో అక్కడ తరిమి కొట్టేసినారు. ఈ రకంగా బీజేపీ పరిస్థితి దిగజారిపోతూ ఉంది. ఇది స్పష్టమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదే పద్ధతులలో చాలా క్లియర్గా దేశం ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే 8 సంవత్సరాలు గడిచిపోయింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చి. ఏదైనా మంచి పని చేయాలంటే, దేశానికి ఏదైనా కొత్తగా ఏర్పాటు చేయాలంటే, నవీన పద్ధతిలో అద్భుతమైన ఆవిష్కరణలు జరగాలంటే 8 సంవత్సరాలు చాలా ఎక్కువ సమయం, ఆల్మోస్ట్ 80% టైం టూ టర్మ్స్లో. ఇంకా అయిపోయింది, వీళ్ళు ఏమి చేయరనేది తెలిపింది. వీళ్ళు ఎందుకంటే ఒకటి ఒక్కటి కొత్త ప్రాజెక్టు కట్టలేదు దేశంలో, ఒక కొత్త ఫ్యాక్టరీ పెట్టలే. ఇట్స్ ఎ హార్డ్ ఫ్యాక్ట్. నౌ కంట్రీ ఈజ్ కమింగ్ టు ఎ డెసిషన్ దట్ దిస్ బ్యాచ్ షుడ్ గో. ఈ దేశం బాగుపడాలంటే, కొత్తదనం రావాలంటే, దేశం అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే ఈ ప్రభుత్వం పోవాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ రకంగా దేశంలో ఫలితాలు కూడా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు చేసింది ఏమి లేదో తెలిసిపోయింది. గతం మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది, యూపీఏ గవర్నమెంట్ బాగలేదని తీసేసి బీజేపీ పార్టీకి అధికారం ఇస్తే అంతకన్నా అధ్వానమైన పరిస్థితులు ఇప్పుడు దాపరించలేదు. ఆ రోజు ఉన్నదానికంటే పరిస్థితులు అన్ని రంగాలలో దిగజారిపోయాయి. ఒకటి రంగం రెండు రంగాలు కాదు. జీడిపి 8% గ్రోత్ ఉన్నటువంటిది ఆ రోజు యూపీఏలో, ఇప్పుడు 9%కో 10%కో పోవాల్సింది, 6% పడిపోయింది. అన్ఎంప్లాయ్మెంట్ రేటు అప్పుడు 5.2-4.7 ఆ ప్రాంతంలో ఉంటే ఇప్పుడు 7.4 పోయింది. డిసెంబర్ 2020కి అది 9.3 పోయిందని చెప్పి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి, కేంద్రం లెక్కలు చెప్తా ఉన్నాయి. అంటే నిరుద్యోగిత రేటు బాగా పెరిగిపోయింది. అట్లనే ఈ ప్రభుత్వం కూడా తన పనితనం చూపెట్టింది. ఎందుకంటే 2-3 విషయాలు మనకు స్పష్టంగా కనపడతాయి. మాకు ఇంతే వస్తుంది, మాకు ఇంతకన్నా ఎక్కువ రాదని వాళ్ళు బయట పెట్టుకున్నారు. ఈ 8 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఇప్పుడు మేము ఇదే మేము చేయగలిగేది, మా ప్రతిభ గింతే, మా వ్యుత్పత్తి గింతే, మా సామర్థ్యం గింతే అనేది వాళ్ళు చెప్పుకున్నారు దేశానికి. వాళ్ళ ఆచరణ ద్వారానే బయటపడ్డది. ఎందుకంటే 8 సంవత్సరాలలో కొత్త ప్రాజెక్టు కడితే మనకు తెలుస్తుంది, మనందరికి కూడా కొత్త ఫ్యాక్టరీ పెట్టినా మనందరికి తెలుస్తుంది ఎక్కడ లేదు. అది లేకపోగా ఉన్నాయని కూడా అమ్మేసే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా చాలా చౌకగా, కారు చౌకగా తమ దాబేదారులకు కట్టబడుతుందనేటువంటి మాట వస్తూ ఉంది.